కెనడా కాంట్రవర్సీ మనం అందరం చూస్తున్నాం. సో ఈ కెనడా కాంట్రవర్సీ అసలు ఏంది అని చెప్పి ఆలోచిస్తే, గిరీష్ నిన్న దీని మీద మనం జస్ట్ ఖాళీ బ్రీఫ్గా మాట్లాడుకున్నాం, కంప్లీట్ డీటెయిల్స్ చిత్రగుప్తుల రాలే మనం డిస్కస్ చేయలే. ఎస్, డిస్కస్ చేయలే. ఎందుకంటే అసలు ఇది అంచలంచెలుగా ఏమైతుంది, ఏమైతుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఎట్లెట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి మనము డేటా డ్రిల్ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ట్వీట్ చేసి డిలీట్ చేసింది. ఇక నా ఉత్సాహం ఆగుతుందా? కాంగ్రెస్ చేసిందంటే, ఎందుకంటే కాంగ్రెస్ ఏదైనా పని మొదలెట్టింది అని అంటే, ఇక ఈ మధ్య కాలంలో, ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో భారతదేశానికి అది ప్లస్ పాయింట్ అవుతుందా, మైనస్ పాయింట్ అవుతుందా, మీరు కమెంట్ రూపంలో చెప్పుర్రు. ఎందుకంటే మీరు కమెంట్ పెడితేనే నాకు ఇద్దరు మోటివేషన్ వస్తుంది, ఇంటరాక్టివ్ సెషన్ లెక్క చేసు. ఇప్పుడు వాళ్ళు ట్వీట్ చేసినారు, ట్వీట్ చేసి మళ్ళీ డిలీట్ చేసిర్రు. అరే మీరు ట్వీట్ ఎందుకు చేస్తారు, నల్ల మొక్క పొల్లై డిలీట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు వీళ్ళు ట్వీట్ పెట్టిర్రు అని అంటే అది దేశ హితంలో ఉంటుందని మాత్రం నేను అనుకోను, అందుకే వాళ్ళు డిలీట్ చేసి ఉంటారు. వాళ్ళు ఏమని రాసిండ్రు, ఏమని పెట్టిర్రు, వాంటెడ్ బై ది ఎఫ్బిఐ వికాస్ యాదవ్. అసలు ఏం జరిగింది? ఈ జస్టిన్ ట్రూడో అనేటోడు, ఈ జస్టిన్ అనేటోడు జస్టినా లేకపోతే భారతదేశ డస్ట్బినా? ఇప్పుడు ఇట్లాంటి కంప్లీట్ చిట్టా, కంప్లీట్ డేటా సబ్మిట్ చేస్తుంది చిత్రగుప్త్ మీ ముంగటికి. ఇదే చిట్టా నంబర్ వన్. చిట్టా నంబర్ వన్ మొదలు పెట్టంగానే మీకు అబ్సల్యూట్గా డేటా, నేను ఏది మాట్లాడినా చిత్రగుప్తులా మీ ఆదరణ పొందాలని అంటే మాకు తెలుసు, ఖచ్చితంగా డేటా ఉండాలి. వితౌట్ డేటా దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత నమ్మేది కేవలం అండ్ కేవలం డేటా. ఇద్దరు చాలా రోజుల తర్వాత ఈ డైలాగ్ కొడుతున్నాం చిత్రగుప్తులా, అబ్వియస్గా మేము డేటానే మాట్లాడతాం. అసలు ఏం జరిగింది అని చెప్పి చూస్తే ఇది చాలా పెద్దగా ఉన్నది. జరిగేలా స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. భారతదేశాన్ని ఎట్లా గెలకనికి ప్రయత్నం చేసిండో ఈ జస్టిన్ అనేటోడు చూడుండ్రి. ఇటు పెద్ద డస్ట్బిన్, ఇటు భారతదేశానికి డస్ట్బిన్, నన్నే ఇష్టం. అరే ఈడ దేశంలో ఎల్లయ్య మల్లయ్య లేడు ప్రధానమంత్రి, ఎల్లయ్య మల్లయ్య లేడు, భారత్ని ప్రేమించే భారత్లో పుట్టిన భారతీయుడు ఉన్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే భారత్ని ప్రేమించే భారతంలో పుట్టిన బాధ్యత గల భారతీయుడు ఉన్నాడు, చెప్పనించికి చాతి ఉన్నాడు. ఇప్పుడు భజన అని అనుకున్నా మీకు నాకు గంట కూడా ఫరక్ కూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కథనం మొత్తం విన్న తర్వాత మోదీ గారికి మీరు జై కొడతారా లేకపోతే నయ్ అని అంటారా అది మీరు చెప్పుండ్రు. ఇక కొంతమంది ఉంటారు శంఖ నాకెట్టోళ్ళు, శంఖ కింద వాసన వచ్చినా కానీ అబ్బా ఏం సువాసన, ఏం స్మెల్లు అబ్బా అని అంటారు వీళ్ళు. ఇక పితినా సువాసన ఉంటుంది వీళ్ళకి, వేరే విషయం కానీ పక్కకు పెడదాం. సో డైరెక్ట్ చిట్టాలో పోదాం. అసలు ఏం జరిగిందంటే ఈ జస్టిన్, ఇప్పుడు మనము జగ్మీత్ సింగ్ జిమ్మీ అని ఉంటాడు ఒకడు, ఇగో వీడు జగ్మీత్ సింగ్ జిమ్మీ వీడు ఫ్రెండ్స్, వీడిని జూమ్ చేసుకోవాలి జై తర్వాత. జగ్మీత్ సింగ్ జిమ్మీ అని ఉంటాడు వీడు. ఏమైందంటే 1990స్లో వీడు కెనడా పోయిండు, కెనడా పోయి అసైలం తీసుకోనికి ప్రయత్నం చేసిండు. అసైలం తీసుకోనికి ప్రయత్నం చేస్తే 1997 నుంచి 2007 వరకు వీడికి కెనడా సిటిజన్షిప్ రాలే. 2007లోనో 2006లోనో 2008లోనో వీడికి కెనడియన్ సిటిజన్షిప్ వచ్చింది. వీడేం చేసిండు తర్వాత అంచెలంచెలుగా రాజకీయాలలో దిగి ఈ జస్టిన్ అనే డస్ట్బిన్తోని చేతులు కలిపి అలయన్స్లా ఒక పార్టీలా వీడు మద్దతు తెలిపిండు. మద్దతు తెలిపిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే నిజ్జర్ గారు చచ్చిపోయిన తర్వాత ఆబ్వియస్గా కొంచెం అతలాకుతలం అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఓనప్ చేసుకోకపోతే ఎక్కడ సిక్కులు, ఆర్ టు దట్ మ్యాటర్ ఖలిస్తానీ సపోర్టర్లు, ఎక్కడ జస్టిన్ గాని బొంద పెడతారు ఈసారి ఎలక్షన్లలో అని నాశనం పట్టిస్తారన్న భయానికి ఖలిస్తానీలకు మద్దతు తెలుపుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏందనంటే డస్ట్బిన్ గానికి, జస్టిన్ గానికి, అరే జస్టిన్ ఇంటర్నేషనల్ పప్పు, నీకు నేను ఏం చెప్తున్నానంటే నువ్వు ఒక దేశాన్ని విడగొట్టే శత్రు సంస్థలతోని చేతులు కలిపినావు ఎందుకు? ఫస్ట్ నీ దేశాన్ని విడగొట్టే శత్రు సంస్థలతోని నేను చేతులు కలిపితే నీకు ఎట్లుంటుంది, బగబగ మండుతుందా మండదానా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏందనంటే ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏందనంటే అసలు ఈ కథం ఏంది మొత్తం అనంటే, వీళ్ళు ఏం చేస్తారనంటే ఈడు జస్టిన్ గాడు తొందరలా ఒక ముచ్చట మాట్లాడేస్తాడు. ఏమన్నానంటే అగో మన ఇండియన్ ఏజెన్సీస్ వచ్చేసి నిజ్జర్ గారిని చంపినాయి, వికాస్ యాదవ్, నిఖిల్ గుప్తా, విక్రమ్ యాదవ్, మన ఎవరు సమంత్ గోయల్, అజిత్ దోవల్, అమిత్ షా, ఇక ఒక్కటి కాదు రెండు కాదు, ఇక మొత్తం రక్షక బలగాలు, మన ఏజెన్సీలు అన్ని పేర్లు పెట్టేస్తారు. పేర్లు పెట్టేసి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినరు అని అంటారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినరు అని చెప్పంగానే దీనికి మద్దతుకు ఎవడు వస్తాడు? అమెరికన్ అంబాసిడర్, అమెరికన్ అంబాసిడర్ ఇన్ కెనడా, యుఎస్ అంబాసిడర్ ఇన్ కెనడా డేవిడ్ ఎల్ కోహెన్ అని వీడు ఉన్నాడు కదా, మంచి ఉన్నాడు చూడు, పొటాటో ముఖం వేసుకొని ఉన్నాడు చూడు. ఈ డేవిడ్ ఎల్ కోహెన్ అనేటోడు దానికి మద్దతు తెలుపుతాడు. మళ్ళీ ఈడు ఏం అంబాసిడర్ రా అయ్యా అని చెప్పి మాట్లాడితే అమెరికా రెండు రకాలుగా అంబాసిడర్లను పెడుతుంది, ఒకటేమో పొలిటికల్ అపాయింట్మెంట్, ఇంకొకటేమో ఇక నార్మల్గా ఉంటారు కదా మన ఫారిన్ సర్వీసెస్ వాళ్ళు అట్లా. ఇది పొలిటికల్ అపాయింట్మెంట్ ఉంటుంది, కానీ తరతరాల నుంచి ఎవడైతే ప్రెసిడెంట్కి దగ్గర ఉంటాడో, బైడెన్కి దగ్గర ఉంటాడో, ఆర్ టు దట్ మ్యాటర్ యుఎస్ ప్రెసిడెంట్కి దగ్గర ఉంటాడో వాడే కెనడియన్ అంబాసిడర్ అయ్యండు. ఇది కరెక్టా కాదా? సో ఇది ఒక పొలిటికల్ అపాయింట్మెంట్. పొలిటికల్ అపాయింట్మెంట్లు ఏమైందనంటే అగో మా డస్ట్బిన్ గార్డ్ ఏదో మాట్లాడిండు, మా డస్ట్బిన్ గార్డ్ మాట్లాడంగానే మేము కూడా ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి పొటాటో ఒక పోడు డేవిడ్ ఎల్ కోహెన్, వీడు కూడా వత్తాసు పలికిండు. అవు ఇండియన్ ఏజెన్సీ వచ్చినాయి, ఇండియన్ ఏజెన్సీస్ వచ్చి గిట్ల చేసిపోయినాయి అనగానే ఇక భారత్ని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కన్ఫ్యూజ్ చేయాలా,
ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి. ఇదేం చేసిర్రు, ఎవరైనా దేశంలో గుసాంచికి ఇట్లా చేస్తారా? ఇది రక్షక బలగాల తత్వమేనా? ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కి సెట్ అవుతుందా? ఇంటర్నేషనల్ డిప్లొమసీకి సెట్ అవుతుందా? ఓ పెద్ద చర్చ జరిగింది. దీనికి తోడేమైపోయిందంటే ఇప్పుడు అమెరికన్ అంబాసిడర్ మాట్లాడేసిండు, అమెరికన్ అంబాసిడర్ ఇన్ కెనడా మాట్లాడేసిండు. ఇప్పుడు ఏమవుతుంది, అమెరికన్ ప్రెసిడెంట్ మీద ఫోర్స్ పడుతుంది, సిఐఏ మీద ఒత్తిడి పడుతుంది. గిరీష్, ఇప్పుడు ఇన్ని ఫోటోలు పెట్టినావు అంటే రెండో పేర్ల దగ్గరకు వచ్చిన జగ్మిత్ సింగ్ జిమ్మీ కాడికి వచ్చిన, డేవిడ్ ఎల్ కొలెన్ ఖాన్కి వచ్చిన, డస్ట్ బిన్ కాడికి వచ్చిన, ఇప్పుడు నిజ్జర్గాడ్ కాడికి వస్తా. ఈ నిజ్జర్గాడ్ ఏమని కంప్లైంట్ ఇస్తాడు? ఇంటెండెడ్ టు టార్గెట్ మెన్షన్ బై ది నేమ్ బై బైడెన్ అడ్మిన్ అఫీషియల్స్ టోల్డ్ యుఎస్ మీడియా దట్ గుర్పత్వంత్ సింగ్ పన్ను నిఖిల్ గుప్తా వాస్ డైరెక్టెడ్ బై అన్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ టు ప్లాట్ అన్ అసాసినేషన్ అగేన్స్ట్ మీ అని చెప్పి పన్నుగాడ్ కంప్లైంట్ ఇస్తాడు. ఈడ అసలైన సిసలైన ఆట మొదలైతుంది. ఇప్పుడు ఏమైతుంది అనంటే, ఈ నిఖిల్ గుప్తా ఎవడు గిరీష్, ఈ వికాస్ యాదవ్ ఎవడు గిరీష్, అందులో సిఐఏ పెడుతున్నావు గిరీష్, దాని తర్వాత అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ పేరు పెడుతున్నావు గిరీష్, వీళ్ళందరు ఎవరు? వస్తా. ముంగట నొయ్యి వెనక గొయ్యని అన్నట్టు సావాలా. దానికి ఏమైపోయిందంటే, జేక్ సులేవానో ఏమో పేరున్నది వీడిది, యు అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏదో ఉన్నాడు వీడు. ఇంకొకడు ఎవడు ఉన్నాడు అని అంటే ఆంటోనీ బ్లింకన్ అని ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక నాటకం మొదలెట్టేస్తారు. వెనకటికి ఒక వాషింగ్టన్ పోస్ట్లో ఒక కథనం వస్తుంది. ఏమని వస్తుంది అని అంటే, ఇట్లా నిఖిల్ గుప్తా అనేటోడు రా ఏజెన్సీని వాడిని పెట్టినరు, రా ఏజెన్సీని పెట్టిన తర్వాత ఈ రా ఏజెన్సీ పోయి ఒక పరాగ్లా అంటే షెస్ రిపబ్లిక్లా ఒక షార్ప్ షూటర్ని పట్టుకున్నారు. ఈ షార్ప్ షూటర్ని ఎట్లా పట్టుకున్నారు అని అంటే, వాడు సిఏ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అమెరికాలో పనిచేస్తున్నాడు, వాడిని పరాగ్లా డిప్లాయ్మెంట్ చేసినారు. ఆ పరాగ్లా డిప్లాయ్మెంట్ చేసిన వాళ్ళు మన వాళ్ళు చూడలేక, ఈ వికాస్ యాదవ్ అని ఎవరైతే మన సిఆర్పిఎఫ్ జవాన్ ఉన్నాడో, రా ట్రైనింగ్ తీసుకున్నాడో, ఆయన పట్టుకున్నాడు వికాస్ యాదవ్ పట్టుకొని నిఖిల్ గుప్తాకి చెప్పిండు. నిఖిల్ గుప్తా ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ని పట్టుకున్నాడు. ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ అమెరికా సిఐఏకి పనిచేస్తాడు. వాడు పరాగ్లా చెజ్ రిపబ్లిక్లో ఎవరైతే సిఐఏ ఉన్నారో వాడిని యాక్టివేట్ చేసిన తర్వాత ఇనూరి కథ ఇట్లా వెళ్ళినరు వీళ్ళు. వాళ్ళు యాక్టివేట్ చేయగానే ఇంటికి $15,000 ఇచ్చి, ఇంకా నువ్వు ఈ పని చేసినావంటే నీకు $100,000 ఇస్తాం, $100,000 తర్వాత పన్నుగాన్ని చంపిన తర్వాత నిజ్జర్గాన్ని చంపిన తర్వాత నీకు ఇంకా ఎక్కువ పైసలు ఇస్తాం. ఇదంతా కథన మళ్ళీ వాషింగ్టన్ పోస్ట్లో ఇచ్చారు. అయితే గిరీష్, వాషింగ్టన్ పోస్ట్ ఏం మాట్లాడుతున్నావు, 2-3 సార్లు తీసుకుని వచ్చినావు అని అంటే, మీరు వెనకటికి 2013 కంటే ముందు డేటా భగవంతుని నమ్మురి, తర్వాత కేవలం డేటా నమ్మురు, మమ్మల్ని కూడా కాదు, 2013 కంటే ముందు వాషింగ్టన్ పోస్ట్వి మొత్తం డేటాలు బయటికి తీసి చూస్తే, సిఐఏకి అగేన్స్ట్గా వాషింగ్టన్ పోస్ట్ కథనాల మీద కథనాలు రాస్తుండే, సిఐఏకి నిద్ర కూడా పట్టనీయకపోతుండే, వెన్నుల వణుకు పుట్టించే పేపర్ ఏదన్నా ఉండే అమెరికాలో సిఐఏకి అంటే అది వాషింగ్టన్ పోస్ట్. 2013లో ఏం చేస్తుంది అని అంటే, సిఐఏ అంటే 2013 ఆ టైం ప్రాంతంలో $650 మిలియన్ జెఫ్ బెజోస్ అమెజాన్ నడుపుతున్నాడు చూడు వాడికి ఇస్తుంది. ఇప్పుడు జెఫ్ బెజోస్ని ఎందుకు తీసుకొచ్చినావు అని అంటే, మనం అందరము ఒక క్లౌడ్ కోసము, ఈ అమెజాన్ వెబ్సైట్ సర్వీసెస్ ఏదో ఉంటుంది దాన్ని క్లౌడ్ సర్వీసెస్ ఏమో అంటారు. నేను టెక్నికల్, నాకు ఐక్యూ లెవెల్ అంత లేదు ఫ్రెండ్స్, నాకు అంత గుర్తుండదు. సో ఈ క్లౌడ్ కొననీకే మనం అమెజాన్ని యూజ్ చేస్తాం, ఈ డేటా అంతా డౌన్లోడ్ చేయడానికి అమెజాన్ని యూజ్ చేస్తాం. ఆ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు దాన్ని, AWS లేకపోతే ఏదో అంటారు కదా మీరు. సో ఆ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అందులో డేటా కొంచెం అమెజాన్ తీసుకున్నది. ఆ అమెజాన్ తీసుకొని ఏం చేసిందనంటే, మేము మీకు క్లౌడ్ సర్వీసెస్ మీరు మాకు ఇస్తున్నారు కాబట్టి ఇవో ఈ పైసలు మేము ఇచ్చి మీకు వాషింగ్టన్, అది ఏమంటారు, జెఫ్ బెజోస్కి పైసలు ఇచ్చినాము, ఇన్వెస్ట్ చేసినాము అమెజాన్లో అని చెప్పి సిఐఏ మాట్లాడుతుంది. బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవరు మోటివేట్ చేస్తున్నారు ఇదంతా? సిఐఏ. ఎవరిని మోటివేట్ చేస్తూ ఎవరిని కొంటున్నారు? అమెజాన్. అమెజాన్ ఓనర్ ఎవరు? జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్ ఏం చేసిండు? సిఐఏకి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాత సమ్ $250 మిలియన్ అవుట్ ఆఫ్ $650 మిలియన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నంబర్ పక్కకు పెడదాం, ఈ అమౌంట్ తీసుకొని మనోడు ఏం చేసిండంటే వాషింగ్టన్ పోస్ట్ని 2013లో కొనేసిండు. ఇది వాస్తవమా కాదా? ఆ తర్వాత వాషింగ్టన్ పోస్ట్లో సిఐఏ ఏం చెప్తుందో అవే వచ్చినాయి, సో ఈ కంప్లీట్ కథనం కూడా వాషింగ్టన్ పోస్ట్లో రాసిండ్రు. నిఖిల్ గుప్తా, వికాస్ యాదవ్, సమంత్ గోయల్, అజిత్ దోవల్, అమిత్ షా, రా ఏజెన్సీ ఇన్వాల్వ్డ్ ఇన్ కెనడియన్ కిల్లింగ్స్, దానికి కెనడియన్ ఎంబసీ ఇట్లా చెప్పింది, యుఎస్ ఎంబసీ ఇన్ కెనడా ఇట్లా మాట్లాడింది, జేక్ సలే ఆడ పేరేమో ఉన్నది, ఆ బేకరీ గాడు, ఆ పొటాటో ఒక పోడు, వీళ్ళందరూ కలిసి ఒక కథనం అల్లిండ్రు. కథనం అల్లిన తర్వాత
ఇండియా గిట్లా చేసింది అని చెప్పి మళ్ళీ ఏం చేసారు ఈ జస్టిన్ గాని కథ అంతా డస్ట్బిన్ అని ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. అంటే భారత్ ఏం చేసింది, ఆహా అట్లనా, దా డేటా ఇచ్చిండ్రు. సరే నేను ఒక ఎక్స్పర్ట్ సెక్యూరిటీ కమిటీని పెడుతున్నా, అందులో నువ్వు కూడా ఉండు, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, ఏదో దూత్కా దూత్ పానికా పని తీద్దాం, బయటికి తీద్దాం. తీసిన తర్వాత, మొత్తం తీసిన తర్వాత 17th of October ఆర్ 11th of October డేట్స్ పక్కకు పెడితే ఈ అక్టోబర్ నెలల అమెరికాకు పోయినరు మనోళ్ళు, మన ఏజెన్సీస్, అంటే మన ఏజెన్సీస్ అంటే మన అఫీషియల్స్ పోయి ఏమున్నాయిరా భయ్ జర ఆధారాలు తీరు బయటికి, జర మీ దగ్గర ఏమేమో చూపించారు కదా తీరు అని అంటే మనోళ్ళు పెద్ద పెద్ద ఇట్లా తీసి ఇట్లా ఇట్లా వేసారు. మనోళ్ళు డేటా ఇచ్చారు, అరే మా దాంట్లో వికాస్ యాదవ్ అనేటోడే లేడు, సిఆర్పిఎఫ్ జవాన్లో విక్రమ్ యాదవ్ అనేటోడు ఉన్నాడు, మనోడు ఎప్పుడో రిటైర్ అయిపోయింది, ఇప్పుడు ఆయన తాలూకాలు కూడా ఏజెన్సీలలో లేవు, అసలు రా ఏజెన్సీలో ఎవడు లేడు, ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉండే, ఆ సిఆర్పిఎఫ్లో పనిచేసిన ఆయన ఉండే, ఈ వికాస్ యాదవ్ ఎవరు మాకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఇదైతే మీరు కిల్లింగ్ అదంతా మాట్లాడుతారు కదా నిఖిల్ గుప్తా ఇదంతా, ఏడకే నీ కనెక్షన్ తీసుకొచ్చినా మాకు ఆధారాలు చూపెట్టండి వాళ్ళ దగ్గర లేవు. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేసి జస్టిన్ గాని దిక్కు దిగురు, అరే జస్టిన్ గా ఏదో వరలినో కదా ఈ డస్ట్బిన్ కథలు ఏదిరా అని, అంటే నీకు తెలుసు కదా డస్ట్బిన్లు ఏం పడతారో చెత్తలే పడతాయి, మీరు ఎందుకు నమ్మిర్రు అని చెప్పని పొటాటో మొక్కపోటు టమాటా ముఖమైంది, చిట్కిపోయాడు. వీళ్ళ ఆలోచనకి చిట్కిపోయాడు, వెళ్ళి డేటా లేదు, డేటా లేకపోయేసరికి ఏం చేసిరు, ఇప్పుడు నువ్వు చేసిన కథ నువ్వే మాట్లాడాలరా అని చెప్పగానే ఈడు స్టేట్మెంట్ ఇచ్చిండు, హ్యాడ్ నో ప్రూఫ్, ఓన్లీ ఇంటెల్ వెన్ వీ ఫస్ట్ అక్యూజ్డ్ ఇండియా. మళ్ళీ పీకరికి మాట్లాడినవరా ప్రధానమంత్రి అవులగా, మా దాంట్లో వేసి ఉంటే వాళ్ళని ఏమంటారు తెలుసా, ఎయిర్ యొద్దులే గిళ్ళని అంటారు మా దగ్గర తెలంగాణలో. గిట్లా అయిపోయిందా, ఇది అయిపోగానే తర్వాత ఏమైందంటే ఏజెన్సీస్ దగ్గర గట్టిగా దిగిరు, దిగి మనోళ్ళు ఏమని అన్నారు, కాక మీరు భారత్ని బద్నాం చేద్దామని చూసిరు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాం మీరు అమెరికాలో అని చెప్పి మాట్లాడిండ్రు. ఏందనంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడిండ్రు మీరు నిఖిల్ గుప్తా, ఇప్పుడు నిఖిల్ గుప్తాని ఎవరైతే వీళ్ళు అమెరికన్ ఏజెన్సీస్ అరెస్ట్ చేసిరు కదా, మీరు రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్, వెనుకటికి కూడా నేవీ ఆఫీసర్లను ఎవరైతే అరెస్ట్ అయితే వాళ్ళకు సూరిశిక్ష పడుతున్నది అని చెప్పి మాట్లాడితే గల్ఫ్ కంట్రీలలో ఇదే చిత్రగుప్తలా గిరీష్ దారమోని అనేటువంటి చెప్పిండు, తాండవ్ హోగా వీళ్ళకేం ఉరిశిక్ష పడది, ఖచ్చితంగా నా మోదీ దీని మీద డిప్లొమాటిక్ ఒక స్టాండ్ తీసుకుంటాడు, వాళ్ళని రిహా చేస్తాడని చెప్పిన. ఇప్పుడు కూడా నేను మీకు భవిష్యవాణి చెప్తున్నా, నిఖిల్ గుప్తా అనేటోడు ఇండియాకు సేఫ్ వస్తాడు, ఆయనదేం తప్పు లేదు, ఇక్కడ ఎవరెవరిని ఉండాలి నిఖిల్ గుప్తా. ఇప్పుడు దాని తర్వాత ఏమైందనంటే అమెరికా వాళ్ళకు చెక్ పెట్టిరు మన ఏజెన్సీస్ కూడా, బ్రదర్ నాకు ఒక మాట చెప్పురు మీరు, మీరు ఇంత మాట్లాడతారు వాషింగ్టన్ పోస్ట్లలో రాస్తారు ఇవంతా రాస్తారు కదా, ఉసామా బిన్ లాడన్ని పట్టుకున్న మీరు దావూద్ ఇబ్రాహీమ్ని పాకిస్తాన్లో పట్టుకోలేరా, ఇవాళ పెంచి పోషిస్తుంది, కంప్లీట్ లాజిస్టిక్ సపోర్ట్స్ ఇచ్చి వాడిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నది ఎవరు, అమెరికా కాదా, ఉసామా బిన్ లాడన్ దొరికిన మీకు హఫీజ్ సయ్యద్ దొరుకుతలేడా అన్న క్వశ్చన్స్కి అమెరికా దగ్గర ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా, లేవు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చిత్రగుప్త వేస్తున్నది అమెరికాకి సిఐఏకి, ఏమన్నానంటే మళ్ళీ 26/11 డేవిడ్ అనేటోడు ఒకటి దొరికిండు, వాడే మాస్టర్ మైండ్ ఇది కంప్లీట్ 26/11 బ్లాస్ట్లకు ఇండియాలా అని అందరికీ తెలిసిందే, అమెరికానే కుదు మాట్లాడింది ఇది, మళ్ళా వాణ్ణి మా ఇండియాకు పంపుండ్రి, మేము కూడా కొంచెం దర్యాప్తాన్ దగ్గరికి అని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని చెప్తే ఇప్పటిదాకా అమెరికా ఎందుకు సహకరిస్తలేదు, ఎందుకు పంపుతలేదు, పాకిస్తాన్తో ముంగడబెట్టి భారత్ మీద ప్రాక్సీ చేసింది ఏ దేశము, నాటకాలు ఆడుతుంది ఏ దేశము, ఉంకర చాతలు చేసి చిల్లర రాజకీయాలు చేస్తుంది ఏ దేశము, నాకు చెప్పుర్రి సిఐఏ, సిఐఏ కాడికి వచ్చి మాట్లాడితే ఇవాళ సిఐఏ పెత్తనం ఏడదాకా నడుస్తుంది, నాకు ఒక ముచ్చట చెప్పుర్రి, చైనీస్ ఏజెన్సీస్ ముంగట చైనీస్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉన్నదో దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నామన్న కథనాలు మీ అమెరికన్ పేపర్లో వచ్చినాయా లేవా, సాక్ష్యాలు పెట్టమంటావా, భారత్ని విడగొట్టే చర్యలు తీసుకురాకుండ్రి, మీ దగ్గర కేవలం వాషింగ్టన్ పోస్ట్ ఉన్నది, మా దగ్గర ఆ వాషింగ్ ఉంది చూడు, ఆ వాష్ చేసే యూట్యూబర్లు ఉన్నారు, దేశభక్తి కలిగిన జనాలు ఉన్నారు, పౌరులు ఉన్నారు, మీరు 10 డాలర్ల కోసం పనిచేస్తారు, మేము భారత్ భక్తి కోసం పనిచేస్తాం, హమ్ దేశ్ కేలే కుచ్ బి అంటాం, ఆప్ డాలరం కేలే కుచ్ బి అంటాం, పైరవి మీకు పెత్తనం, మాకు భారత పరాక్రమం గొప్పతనం, మేము భారత్ మాతాకి జై అని అంటాం, నా దేశంలో అమ్మతనాన్ని చూసుకున్నాం, నా అమ్మలు కన్న అమ్మ అని అనుకున్నాం. మా దగ్గర కూడా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, చాలా మా దగ్గర కూడా పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, పెద్ద పెద్ద సోషల్ మీడియా దిగ్గజాలు ఉన్నారు, వీళ్ళందరూ పనిచేస్తారు, మీరు డాలర్ల కోసం పనిచేస్తారు, మేము దేశం కోసం పనిచేస్తాం. ఈ కథనం డాట్స్ అన్ని కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్, జగ్మీత్ సింగ్ జిమ్మీ నుంచి నిజ్జర్, నిజ్జర్ హత్య నుంచి పన్ను, పన్ను గాని కంప్లైంట్, పన్ను గాని కంప్లైంట్ కాగానే దానికంటే ముందు జస్టిన్ గారు డస్ట్బిన్ మాటలు, డస్ట్బిన్ గాని మాటలు మాట్లాడంగానే పొటాటో ముక్కపోడు అంబాసిడర్ ఇన్ కెనడా, యుఎస్ అంబాసిడర్ ఇన్ కెనడా డేవిడ్ ఎల్కోయిన్ మాట్లాడతాడు, డేవిడ్ మాట్లాడంగానే జేక్ గడ్ మాట్లాడతాడు, ఆంటోనీ బ్లింకన్ మాట్లాడతాడు, ఆంటోనీ బ్లింకన్ మాట్లాడంగానే దానికంటే ఒక రోజుల ముందో వారం తర్వాతనో నెల రోజుల ముందో వాషింగ్టన్ పోస్ట్లు వస్తుంది, ఈ వాషింగ్టన్ పోస్ట్ సిఐఏ కొనిపించింది, ఎవరితో కొనిపించింది, జెఫ్ బెజోస్తో కొనిపించింది, ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళందరూ పెద్ద అప్రహెన్షన్లో బతకాల్సి వస్తుంది అని అంటే కరెక్ట్,
ఈ డేటా ఎందుకు వాడుతున్నారు అని అంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, జెఫ్ బెజోస్ అనేటోడు కూడా సామాన్యుడు కాదు, సిఐఏ మోటివేటెడ్ అయ్యే వాడు కూడా. ఎందుకనంటే ఈ డేటాతో ఏం చేస్తాడు గిరీష్ అని అంటే, అరే బాబా ఒక అమెజాన్లో మనం ఒక వస్తువు కొంటున్నామనంటే గిరీష్ అనేటోడు ఏ వస్తువు కొంటాడు, ఎట్లా కొంటాడు, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏముంటుంది, ఎంత వాల్యూ ప్రోడక్ట్స్ కొంటాడు, ఏ రకంగా కొంటాడు, ఈఎంఐలో కొంటాడా, స్ట్రేట్గా కొంటాడా, ఏం కొంటాడు, కంప్లీట్ డేటా వాడి దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో రావాలని అనుకుంటుందో అప్పుడు మన చెయ్యి తిప్పనికే ప్రయత్నం చేస్తారు భారత్ది, బికాస్ వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది. డైరెక్ట్ ప్రిపేర్ అయి వస్తారు, ప్రిపేర్ అయి వస్తారు. ఇలా చాకచక్యానికి మన ఐకమత్యం కవచం కాకపోతే భారత్ని మతతత్వ విద్వేషాల కోసము ఒక ప్రధానమంత్రి ముక్కలు చేసాడు. ఈసారి కీమ చేసి పడేస్తారు, కీమ కొట్టి పడేస్తారు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఇక ఇవన్నీ ఎవిడెన్స్ లే ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు యుఎస్ కూడా ఒప్పుకున్నది, జర్ర దీన్ని ముంగట పెట్టు జై. ఇండియన్ టీం మాకు సహకరించింది, ఈ దర్యాప్తులల్లో మేము బాంచన్ బతుకులము ఇండియాతో పెట్టుకుని అలా రాస్తున్నారు. మీటింగ్ విత్ ది ఇండియన్ టీమ్ ప్రోబింగ్ పన్నుం ప్లాట్ ప్రొడక్టివ్ సేస్ యునైటెడ్ స్టేట్స్. నేను మాట్లాడతలేను, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈడ కూడా ఏం మాట్లాడతారు, యుఎస్ఏ సాటిస్ఫైడ్ విత్ ఇండియన్ కోఆపరేషన్ ఇన్ పన్ను ప్రోబ్ అని అంటారు. ఇలా నవాజ్ షరీఫ్ గారు కూడా ఏమంటున్నాడు, యాక్చువల్ అని పేర్లో షరీఫ్ ఉంటుంది ఆడ పెద్ద లంగా, వాడు ఏమని అంటున్నాడు, టైమ్ టు బై ది పాస్ట్, బరీ ద పాస్ట్, నవాజ్ అవుట్ రీచ్ టు పిఎం. నీ పాకిస్తాన్తో మేమేదరా, చిల్లరగాళ్ళు మీరు. ఇవాళ ఇంకేం నడుస్తుంది, కెనడా రూలింగ్ పార్టీ ఎంపీ కాల్స్ రెసిగ్నేషన్ ఆఫ్ డస్ట్బిన్ ట్రూడో అమిడ్ రిపోర్ట్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ లిబరల్ ఎంపీస్ సైనింగ్ ది సీక్రెట్ డాక్యుమెంట్ అగేన్స్ట్ డేట్. ఇలా అరే డస్ట్బిన్ గాను రాజీనామా చేయి కెనడాకని అని చెప్పి అపోజిషన్స్ పార్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే దేశాన్ని నువ్వు బచ్చలం చేసినావు, భారత్ ముంగట తల దించుకునేటట్టు చేసినావు, ప్రపంచ స్థాయిలో కెనడా ఇజ్జత్ తీసినావు. భారత్ రా, మేము పొరుగు దేశాలు కూడా మంచిగా ఉండాలని యుద్ధం చేసిన వాళ్ళం రా, ఇది మా డిఎన్ఏ, ఇది మా డిఎంఏ. మీరు పక్కన పైజామా నాడలు కూడా గుజ్జుకునే జాతులు మీరు. ఇంకా వేరే కూడా వచ్చినాయి నాకు మాటలు, పొద్దున పొద్దున బూతులు మాట్లాడొద్దని మింగుకుంటున్నా. మళ్ళీ నాకు మా అన్నలు గురువులు ఉన్నారు తీరుతారు, అరే నువ్వు మారవా బూతులే మాట్లాడతావా అని అంటారు. చాలా కంట్రోల్ స్టేట్లు ఉంటాయి నేను వీడికి వచ్చినప్పుడు. నేను యాక్చువల్లీ ఇది కాదు, ఆఖరికి సిపిఎం వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసిరు అయ్యా, ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నిఓల్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు, వాళ్ళను కూడా దూసుచ్చుడు కన్నడ వాళ్ళు. దేశ బదలరా కొంచెమో గొప్పనో, ఈ ఎర్రజెండ్ వాళ్ళు కాషాయ ఎజెండా సైడ్ వస్తారు. నేను అనుకుంటున్నా వీళ్ళు రారు, కానీ చెప్తున్నా వాళ్ళు రారు, మీరు నమ్మకూర్రాలని మళ్ళా చెప్తున్నా. వీడికి అయిపోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళేమో ట్వీట్లు కొట్టి డిలీట్ చేస్తారు, అందుకే నేను కాంగ్రెస్ ఈయన చరిత్ర అని చెప్పి మాట్లాడతాను. ఈ కంటెంట్ మీకు ఎట్లా వచ్చిందో మీరు డిసైడ్ చేసి చెప్పురి ఫ్రెండ్స్. కంప్లీట్గా డాట్స్ కనెక్ట్ చేసిన ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి కంప్లీట్గా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, ఆలోచిస్తారా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.